చందమామ కథలు. ఈరోజు మనం చెప్పుకునే చందమామ కథ పేరు అతి వాగుడు. ఒక ఊళ్ళో ఒక ధనికుడికి గౌరీ అనే కూతురు ఉంది. ఆమె చాలా అందమైనది, చురుకైనదీను. ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా ఒక క్షణమైనా ఉండలేదు. అతివాగుడు అనర్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరీ తలగెక్కలేదు. ఆమె ఉద్దేశంలో ఎక్కువగా మాట్లాడడం ఒక గొప్ప కళ, చెడ్డ అలవాటు కానీ కాదు. పెళ్లి చేసుకుని భర్త వెంట వెళ్ళిపోయిన తరువాత కూడా ఆమె తన అలవాటు మానుకునే అవసరం కలగలేదు. ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటి వారే మరో నలుగురు ఉన్నారు. గౌరీ భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు మొదలు పెట్టేవారు. గౌరీకి పొరుగున శారద అనే ఆమె ఉండేది. ఆమె ఈ జట్టుతో కలిసేది కాదు. అందుచేత ఈ ఐదుగురికి శారదను చూస్తే తేలిక భావం ఉండేది. ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు. ఒకసారి ఐదుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ కళ్ళు తిరిగి పడిపోయింది. మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చెయ్యాలో తెలియక వీధిలోకి వచ్చారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న శారద వాళ్ల ముఖాలను బట్టి ఏదో జరిగిందని గ్రహించింది. ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరీ సంగతి చెప్పారు. శారద లోపలికి వెళ్ళి గౌరీ ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించి నాడీ చూసి నవ్వుతూ, నువ్వు తల్లివి కాబోతున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. శారద చెప్పింది నిజమే అయ్యింది. గౌరీ గర్భిణిగా ఉండి పుట్టింటికి పోయి పండంటి కొడుకుని ఎత్తుకొని తిరిగి వచ్చింది. వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరినీ పిలిచి విందు చేసింది. అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు. అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరీని ఎక్కువ ఆకర్షించింది. శారద తన కొడుక్కి సరిపోయే ఉన్ని దుస్తులు తెచ్చింది. వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరీ ఆశ్చర్యపోయింది. మర్నాడు గౌరీ మిగిలిన ఆడవాళ్లతో ఈ మాట చెప్పినప్పుడు, వాళ్ళు ఉన్ని దుస్తులు అల్లడం బ్రహ్మ విద్య ఏమీ కాదు, మనం అల్లినవి కొన్నవాటంతా అందంగా ఉండవు, డబ్బు కక్కుర్తి కొద్దీ ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది, ఏం చేస్తుంది పాపం మనలా డబ్బున్నది కాదు అని తేల్చారు. శారద పొదుపరి అన్న సంగతి గౌరీ గుర్తించింది. ఆమె పాడి చేస్తుంది, పిడకలు తయారు చేస్తుంది, దొడ్లో కూరలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు పొరుగువారికి ఇస్తుంది, తన భర్తకు అంగీలు, తనకు రవికలు కుట్టుకుంటుంది, చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది. ఇలా ఉండగా గౌరీకి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు. రాజుగారి పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ పరమ రహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరీ భర్త దాన్ని ఎవరికీ చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు. అయితే ఈ రహస్యం గౌరీ నోట 2 రోజులైనా దాగలేదు. 3వ నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవరికీ చెప్పవద్దని కోరింది. అదే షరతు మీద వాళ్ళు మరికొంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు. 4 రోజులు తిరగకుండానే ఆ రహస్యం నగరమంతా పాకిపోయింది. 5వ రోజు రాజభటులు గౌరీ భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు. గౌరీ లబోదిబోమంటూ ఏడ్చింది. అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడరావడానికే భయపడ్డారు. అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరీని చూడవచ్చి తాను చేతనైనా సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరీకి కాస్త ధైర్యం ఇచ్చింది. ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగినదంతా చెప్పి గౌరీ భర్తను కాపాడేందుకు ఒక మార్గం కూడా సూచించింది. శారద భర్త రాజును చూడబోయాడు. రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు. అందుచేత ఆయన గౌరీ భర్తను రాజద్రోహిగా పరిగణించి అతడికి మరణశిక్ష కానీ దేశ బహిష్కరణ కానీ విధించే ఉద్దేశంతో ఉన్నాడు. శారద భర్తను చూడగానే రాజు, ఏమిటి పని అని చిరాగ్గా అడిగాడు. మహారాజా, ఒక దొంగ కేవలం డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి, వాడు దొంగిలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు. అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు. నిజం ఎలా తెలుసుకోవడం అని శారద భర్త అడిగాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నావు అని రాజు అడిగాడు. మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాడు. అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు. ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండడం వల్ల ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అన్నాడు శారద భర్త. నేను నమ్మను,
ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేకపోరు అన్నాడు రాజు. తమరు మన్నించేటట్టుంటే సాహసించి ఒక సూచన చేస్తాను. మహారాణి గారికి ఏదైనా రహస్యం చెప్పి చూడండి. మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వక 4 రోజులు వేచి చూడండి అన్నాడు శారద భర్త. అతని మాటల్లో కొంత సబబు ఉన్నట్టు తోచి రాజు అతను చెప్పినట్టే చేశాడు. మహారాణికి కూడా అతిగా వాగే దురలవాటున్న సంగతి అందరికీ తెలుసు. రాజు ఆమెకు చెప్పిన రహస్యం దాగలేదు. రాజు తన తప్పు గుర్తించి గౌరీ భర్తను చెర విడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అంతేగాక అతి వాగుడు వల్ల కలిగే అనర్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించాడు. తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొని, నువ్వు నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా మేము నీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం మానలేదు, ఎందువల్ల అంటావు అని అడిగింది. అతిగా మాట్లాడడమే అందుకు కారణం. మాట్లాడడానికి ఏదో ఒక విషయం కావాలి కదా. ఏదీ దొరక్కపోతే తెలిసిన వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అందువల్ల అకారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద. గౌరికి జ్ఞానోదయమయ్యింది. ఎక్కువగా మాట్లాడకపోవడం వల్లనే శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడిని కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నది. కథ సమాప్తం. ఫ్రెండ్స్, విన్నారు కదా ఈరోజు చందమామ కథ? మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని చందమామ కథలు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.